రివర్స్ ఇమ్మని చెప్పినా కూడా నువ్వు నన్ను కొట్టించావు అనవసరంగా పోలీసులు కొట్టించావు నువ్వు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో మీ ఇద్దరం లేచిపోతున్నాము గుడ్ బై కట్ కర్ డోర్ బస్ ఓకే థాంక్యూ అన్న ఒకసారి ఒక నిమిషం వచ్చిందా లేదా మధు ఏం చేస్తున్నావుడా వీడెవడు ఆయన ఎవరు కోనే अरे अन्ना अन्ना रेप चूसी नवको कदा प्रैंक ब्रो स्पॉइलर ओके मनल्लदि इना मूवी हीरो श्रीराम आमे पेरु रिचा सो वीलदि मदि अने ओक मूवी रिलीज अयितुंदि रेप रिलीज ప్రాంక్ చేసిరు కాబట్టి రేపు పక్కా మీరు సినిమా చూడాలి చూసి ఆ ఇద్దరిని ట్యాగ్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో ఓకేనా కానీ నువ్వు స్పాయిల్ చేసినావు మది మది సినిమా పేరు మది నవంబర్ 11 రిలీజ్ అవుతుంది ఎల్లుండి ఎల్లుండి ఓకే పక్కా చూడండి ఓకేనా బాయ్ ఇంకా క్రేజీ వచ్చేస్తుంది అట్ సైడ్ గుం చేసేయండి అయిపోతుంది అదే అదే నేను చెప్తా ఉంటా Now they should change the person, I guess, क्योंकि ये famous है। अभी आपने नहीं सुना। Please, please अर्धन जस्को भैया, मैं इधर लवर्स भैया, वीडियो ये हो दो, please, please अर्धन जस्को। Thank you। इधर नहीं पता मम्मा देखो दो, please। एम जस्ट ना? एम जस्ट ना? अन्ना, ऐसे भी स्टेट ला आवारा डी प्रैंक ही है इसमें। नहीं नो, आलरे चप्पी रहने को, नो अन्य नो राग वो आउसर लेना चप्पी रहने को। ట్రైలర్ చూడండి ఒకసారి చెప్పండి మీరు వెళ్ళి సినిమా చూడాలి మీ ఫ్రెండ్స్ తో థాంక్యూ బ్రదర్ బానే వచ్చింది నువ్వే జడగొట్టావు మధ్యలో అన్న వాళ్ళు ఉమ్మన్నారు అన్న ఇద్దర్ లవర్స్ ప్రేమించుకుంటారు అమ్మాయి బలంతా పెళ్లి చేస్తారు వీళ్ళైన తర్వాత అన్న ఏం కాదు అన్న అయితే ఆగండి ట్రైలర్ చూడండి గుర్తు పట్టకు అయితే వెళ్ళిపోయే మూమెంట్ లో పోతలి అన్న ముందే ఎందుకు Why everybody is getting to know in this lane? मत आओ उधर आ जाओ तू ओवरलैप मत हो तू देख ले पहले मैं तू देख रही हूँ इधर उधर इधर उधर कर रहा हूँ मैं क्यों कर रहा हूँ कैमरा को तू विजिबल रहे ना चलो आ जाओ दूसरा गली पकड़ेंगे एक्सक्यूज मी ओका वीडियो दिया थी सर वील हस्बैंड को वीडियो पंपाले पे बलवंत बिक्को पीको नी पे दीकना बाय गुड बाय ओके थैंक यू अन्ना మీ పేరన్నా భయ ఒక్క నిమిషం భయ భయ ఒక్క నిమిషం లేదు ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఇది ఏమంటారు రీసెస్ స్టాఫ్ ఉంది పక్కనే ఖాళీ విట్నెస్ కర్కే చాయే ప్లీజ్ అరే యార్ ఏం చేస్తున్నాడా నా కిరణ్ అన్న నమస్తే మంచి విషయం డర్ లగ్గ్యా భయం లేదు అర్థమైపోయింది కిరణ్ అన్న ఇగో బ్రదర్ నా పేరు శ్రీరామ్ నా పేరు రీచా మది అనే సినిమా హీరో హీరోయిన్ల మీ ఇద్దరు మది అనే సినిమా నవంబర్ 11 రిలీజ్ అవుతుంది నువ్వు మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో వెళ్ళి చూడాలి పక్కా ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ లో రివ్యూ కూడా తీసుకుంటా థియేటర్ లో థాంక్యూ థాంక్యూ ఓ చూస్తాం బ్రో ధనుష్ బ్రో ఇగో మనోడు बट ऐसे खटारा प्लेस पे शायद लोगों को रियलिस्टिक लगेगा कि ये ना छुप छुप के ना ये वीडियो बना के फिर भेज रहे करके నేను అడుగుతా ఏందను నువ్వే చెప్పు మీ సినిమా ప్రాంక్ చేద్దాం నువ్వు ఈ సినిమాలోనే ఫుల్ కంటెంట్ ఉంది ఆ కాన్సెప్టే ప్రాంక్ మాకైతే ఆ కాన్సెప్ట్ తోనే ప్రాంక్ చేయొచ్చు అనిపిస్తుంది కరేంగే క్యా బోల్నా హై ముజే తుమ్ కుచ్ భీ నా మత్ బోలో తుమ్ ఉస్కు రియాక్ట్ హో జావ్ నేచురల్లీ పబ్లిక్ రిలేషన్స్ డన్ 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 చెప్పు కాన్సెప్ట్ మన సినిమానే కాన్సెప్ట్ కదన్నా అదే జనల్ తీసుకుపోదాం బెస్ట్ ఈ పెళ్లి పెళ్ళాం పెళ్ళైన పెళ్ళాంకి బాయ్ ఫ్రెండ్ ఏదో బాగుంది దీని మీద చేసేద్దాం ఓకే బోల్తే డన్ డన్ చలేగా పబ్లిక్ డన్ సుస్త్ వచ్చింది ఇది సుస్త్ వచ్చింది వీడియో అన్న మీరు కూడా వస్తారన్న మరి రండి
ఏదో డైలాగ్ లేవు ఎండింగ్ లో చెప్తాం, ఎండింగ్ లో మీరే మాట్లాడండి మొత్తం. అది అయిన తర్వాత కూడా చెప్పొచ్చు అన్న. రోలింగ్ టైల్స్ లో వేసుకుందాం అది. ఏ ఎండింగ్ లో ఎండింగ్ కావాలి కదా మనోరణ, తర్వాత ఎండింగ్ కావాలి. రెడీ, ప్రాంక్ చూసిర్రు కదా. మీరైతే ఏం చేస్తారు, అగర్ మీ వైఫ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో పోయిందనుకో, మీరు ఏం చేస్తారో కింద కామెంట్ చేయరు. వద్దా యాక్షన్లకు తిరిగితే ఏమేమి జరుగుతుంటే అర్థం కాదు ఒక్కోసారి. అంటే చెప్పలేము, మాట్లాడి నరికేస్తా చంపేస్తా అని కొడతారు కదా కింద. ఏమైంది ఇది, ఒక డిఫరెంట్ స్టోరీ ఉన్నట్టుంది చూడండి అని చెప్పి అట్లా అంతవరకు వదిలేదు. రెడీ. సో ఇప్పుడు సినిమా గురించి డైరెక్టర్ సార్ ధనుష్ గారు మాట్లాడతారు, అండ్ ప్రొడ్యూసర్ గారు సాయి గారు, అండ్ హీరో ప్రొడ్యూసర్ గారు రామ్ కిషన్ గారు. రామ్ కిషన్ గారు కట్ సాయి ఎవరన్నా? సాయి కే సరే పేర్లు చెప్పాలి కింద. ఓకే రెడీ అన్న, మనం మొత్తం తిరిగి మళ్ళీ ఇడికి వచ్చినాం. తిప్పి తిప్పి నువ్వే ఇడికి తీసుకొచ్చినావు. ప్రాంక్ మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు మనతో డైరెక్టర్ గారు ధనుష్ గారు ఉన్నారు, అట్లనే ప్రొడ్యూసర్ గారు సాయి కిషన్ గారు ఉన్నారు. అలాంటిది నా సినిమా మీరు చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, ఇలా ఫ్యాన్స్ అయినా మాకు సపోర్ట్ చేసి నవంబర్ 11th రోజు మీరు థియేటర్కి వచ్చి టికెట్ తీసుకొని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం, మై నేమ్ ఇస్ రిచా జోషి. Please do watch Madi movie on 11th November onwards, and it's a different kind of cinema, different kind of love story. You'll definitely love it and relate to it. So please, please watch and support our team of entire team of Madi, and thank you so much. Hello andi, andariki namaskaram, na peru Sriram Nimala. So chusaru kada prank indaka. So ee cinema concept ne prank ga cheyadaniki ma Kiran bhai తీసుకొచ్చింది మన ముందుకి. సో సినిమా ఏంటంటే, ఇద్దరు లవర్స్ విడిపోయిన తర్వాత కూడా అమ్మాయికి పెళ్ళైన తర్వాత బాయ్ ఫ్రెండ్ని కంటిన్యూ చేయడం అనేది మన సినిమా కాన్సెప్ట్. అది ఏంటి, ఎలా ఉంది, ఎలా వెళ్తుంది, వాళ్ళిద్దరు ఎందుకు ఉండాల్సి వచ్చింది అనేది మన కాన్సెప్ట్. అలా ఉండొచ్చా ఉండకూడదా, చివరికి ఏమైంది అనేది సినిమా. మీరందరూ సినిమాకి వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. ఈ ప్రాంక్ ఎంత ఎంటర్టైనింగ్ ఉందో సినిమా అంతకన్నా ఎంటర్టైనింగ్ ఉంటుంది. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయం. థ్యాంక్ యూ. అండ్ మీరు మర్చిపోకుండా, అంటే మేము ముగ్గురం చేసినాం కదా, ఈ ముగ్గురులో ఎవరిది పర్ఫార్మెన్స్ బాగుందో కింద కామెంట్ చేయండి. ఓకేనా? నాది 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 నా పర్ఫార్మెన్స్. ఆపకు ఉన్నా కామెంట్స్? ఐ వాంట్ కామెంట్స్. అంటే ఏం అర్థం కాదు తెలుగులో మనం ఏం చెప్పినా థోడా థోడా సమజ్ మే ఆతా హై. yes, but do let us know in the comments down below. మేము ఎంత చేసినా కిరణ్ బాయ్ మమ్మల్ని డౌన్లోడ్ చేసేసిండు, ఏడు కాడికి ఇచ్చి పడేసిండు. థ్యాంక్ యూ. యా, మెగా ప్రాంక్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అన్నా కామెంట్ ఏం రాలేదు కదా, ఏం చేద్దాం? సరే నువ్వు మధ్యలో టెక్స్ట్ చేయలే ఇక్కడన్నా చిల్ అన్న. థ్యాంక్ యూ. నువ్వు వాయిస్ ఇచ్చేసే, నువ్వే నువ్వు దాంట్లో చెప్పేసేది ఏంది పరిస్థితి. ఆల్ ది బెస్ట్ కల్కెలి. yes, thank you so much. you'll come to watch the movie, right? yes, do come.